వేదిక పైకి ఈ ప్రాంగణంలోకి వచ్చేసారు వెల్కమ్ శరత్ కుమార్ గారు హరి వెల్కమ్ టు శరత్ కుమార్ సార్ యాక్చువల్లీ హేమంత్ హాడీ వెల్కమ్స్ వెల్కమ్స్ చెప్పుకుంటూ పోతే కథ ముందుకు వెళ్ళదు ఇంకా కాబట్టి మనం కథని కొంచెం కదుపుదాం ఓకే అసలు పొన్నియన్ సెల్వన్ గురించి నాలుగు విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు అదేంటంటే వెయ్యి సంవత్సరాల క్రితం మన భారతదేశంలో సంభవించిన యుద్ధాలకి మునుపు ఒక ఆకాశంలో మెరిసింది అది ఈ భూమిని కుదిపేసింది ఆ కుదిపేసిన కథే పొన్నియన్ సెల్వన్ ఇది చోళుల కథ భారతదేశం ఎల్లలు దాటి జెండా పాతేసిన ఒక మహారాజు కథ ప్రేమ వీరత్వం కోపం వంచన కుట్ర యుద్ధం అన్ని కలబలిసిన కథ ఇది నిజమైన చరిత్ర కల్పనలో కలగల్పిన కల్కి రాసిన ఒక చారిత్రాత్మక నవల ఆధారంగా అద్భుతంగా చిత్రించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ ఈ సినిమాని చాలామంది చేయాలనుకున్నారు కళలు కన్నారు చాలా ఏళ్ళు దాని గురించి కుతూహలపడ్డారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు ఎందుకంటే కొన్ని రత్నాలకి వైఢూర్యాలకి మాత్రమే సాధ్యపడుతుంది ఇలాంటిది సో ఆర్ వెరీ ఓన్ మణిరత్నం గారు ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది మరి ముప్పైవ తారీఖున సెప్టెంబర్ థర్టీ మన అందరి పండుగ లాగా ఈ సినిమా రాబోతోంది మరి ముప్పై తారీఖున సినిమా అయితే రాబోతుంది ఈ రోజు ఇక్కడికి బోలెడంత మంది తారలు ధృవ తారాలు దిగి వచ్చారు వారందరినీ ఈ రోజు ఈ వేదికపై మనం చూడబోతున్నాం వాళ్ళు చాలా మాట్లాడబోతున్నారు ఇట్స్ ఒక డౌట్ హేమంత్ ఇక్కడ చూ ఆల్మోస్ట్ అంత బ్లాక్ కోడ్ లో వచ్చారు నువ్వు కూడా చెప్పకుండా ఏమన్నా పొనియన్ సెల్వన్ లో క్యారెట్ ఏమన్నా చేసి నాకు చెప్పకుండా ఏదన్నా సైడ్ లో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఏమన్నా రాగానే రాగానే అడిగారు సార్ నేను బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎలా ఉన్నాను